ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకువజాము ప్రార్థన. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీ అందరికీ ఒక విన్నపం. వేకువజాము చాలా ప్రశస్తమైనటువంటిది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనము ఈ వేకువజామున దేవునికి ప్రార్థన చేయడం ఎంతో గొప్ప విషయం, మన ఆత్మలకు ఎంతో శ్రేయస్కరం. వేకువజామునే 4-5 గంటల మధ్య మనము దేవుని సన్నిధిలో మోకాళ్ళుని మోకరించి ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన ఎంతో మరి దేవునికి ఇంపుగా ఉండడం జరుగుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మోకాళ్ళు లేని ప్రార్థన, వేకువజామున ప్రార్థించని క్రైస్తవ జీవితం జీవం లేని శరీరం లాంటిదే. కనుక ఈ వేకువజాము ప్రార్థనకు మనం ప్రాధాన్యతనిద్దాం. అందరం వేకువజామును లేచి దేవునికే మొట్టమొదటి ప్రాధాన్యతనిస్తూ దేవుణ్ణి ప్రార్థించడానికి, దేవుణ్ణి కీర్తించి ఘనపరిచి మహిమపరచడానికి మనల్ని మనం ప్రేరేపించుకుందాం. ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. రండి, ఒక చక్కని గీతంతో దేవుణ్ణి ఆరాధన చేద్దాం. పడెను వదు సుప్రాకాశము గల సీత, పడెను వదు సుప్రాకాశము గల నిర్మల వస్త్రములతో అలంకరించుకొని, నిర్మల వస్త్రములతో అలంకరించుకొని, గొర్రె పిల్లవి వాహోత్సవ సమయము వచ్చెను రండి, గొర్రె పిల్లవి వాహోత్సవ సమయము వచ్చెను రండి. ప్రేమించి సంఘముకై ప్రాణంబు నిడె ప్రభువు, ప్రేమించి సంఘముకై ప్రాణంబు నిడె ప్రభువు, పరిశుద్ధ పరచుత కొరకై పగించుకునే, పరిశుద్ధ పరచుట కొరకై తానా పగించుకునే, గొర్రె పిల్లవి వాహోత్సవ సమయము వచ్చెను రండి, గొర్రె పిల్లవి వాహోత్సవ సమయము వచ్చెను రండి. ఈరోజు వాగ్దానపు వాక్యం, ప్రకటన గ్రంథం 19:7. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ యొక్క వాక్య భాగము ప్రకటన గ్రంథంలోనిది. యోహాను భక్తుడు పద్మాసు దీపంలో పరవశుడై ఆయన పరలోక సన్నిధిని సన్నివేశాలన్నీ చూస్తూ దేవుని యొక్క ఆదేశం మేరకు రాసినటువంటి ప్రవచన గ్రంథం ఇది. ఎన్నో విషయాలు ఇక్కడ ఉన్నాయి. చివరి ఘట్టంలోనికి, గొర్రెపిల్ల వివాహ సంఘటనలోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఆయనను పరిచయం చేసుకున్నటువంటి ఒక చిన్న వాక్యాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 1:8 దేవుని గురించినటువంటి మూర్తిమత్వాన్ని ఈ విధంగా పరిచయం చేస్తూ ఉన్నాడు. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభు సెలవిచ్చుచున్నాడని అక్కడ చెప్పడం జరిగింది. ఆ మాటని ఆయన యథాతథంగా యోహాను రాయడం జరిగింది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో ప్రభువుని స్తుతించుడి అని మనం ఇక్కడ చూస్తున్నాం.
ఆయనను స్తుతించుడి. 19వ అధ్యాయం మొదటి వచనంలో అక్కడ ప్రభువుని స్తుతించుడనగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా 24 మంది పెద్దలు, 4 జీవులు సాగిలపడి సింహాసనాసీనుడైనటువంటి ఆ మహామహుని ముందు నమస్కారం చేస్తూ ఉన్నారు. అది స్తుతి అంటే. స్తుతించుట, ప్రభువుని స్తుతించుట, దేవుని స్తుతించుట అంటే హల్లెలూయా అని అర్థం. ఈ హల్లెలూయా అంటే ఇక్కడ 24 మంది పెద్దలు, 4 జీవులు వారు దేవుని సాగిలపడి స్తుతించారు. అది స్తుతించాలి మనం కూడా. ఎందుకు స్తుతించాలి మనం? ఆయన ఇచ్చిన రక్షణ బట్టి స్తుతించాలి, ఆయన మహిమను బట్టి స్తుతించాలి, ఆయన ప్రభావాన్ని బట్టి మనం స్తుతించాలి. సర్వమానవాళికి రక్షణకై గొర్రెపిల్లగా ఆయన బలి అయినాడు కదా, వధించబడిన గొర్రెపిల్ల, అందుకే మనం స్తుతించాలి. ఆయన మహిమ కోటి సూర్య ప్రకాశమానమై ఉన్నది, అదంతా వదులుకొని మానవునిగా ఈ లోకానికి వచ్చాడు కదా, అందును బట్టి మనం ఆయన స్తుతించాలి. ఇంకా ఆయన యుగయుగాలు ఉన్నాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు, ఉన్నా దేవుడు కనుక ఆయన సర్వాధికారిగా సర్వలోకమును ఏలుచున్నాడు కనుక సంఘ వధువును వివాహ మహోత్సవంలో ఆయన వివాహం ఆడనై ఉన్నాడు కనుక ఆ గొప్ప సంఘటనను బట్టి కూడా మనం స్తుతించాలి. ప్రేమైన దేవుని ప్రజలారా, సంఘములో మనం కూడా అంగములమై ఒక వధువులమై మనం కూడా సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి వారమైతే, ఆ యొక్క శుభ గడియల కొరకు ఎదురు చూసే వారమైతే గొప్ప సన్నివేశాన్ని మనం కూడా చూడబోతున్నాం. ఆయన 2వసారి లోకానికి ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ రానై ఉన్నాడు. అప్పుడు మనము ఎత్తబడతాం. ఎత్తబడే సంఘంలో మనం ఉన్నట్లయితే ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం మనం కలిగి ఉంటున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన 2వ రాకడ సమీపమైనది. సంఘం ఎత్తబడే వేళ నీవు నేను సిద్ధపడి ఉండాలి. వధువు తను తాను సిద్ధపడినట్లుగా మనం కూడా సిద్ధపడాలి. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం సంతోషిస్తూ, మనం హెచ్చరించబడుతూ, ప్రోత్సహించబడుతూ ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి ఆయన్ని ఎదుర్కొనేటువంటి గుంపులో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. నాయన, నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. నీవు త్వరగా ఈ లోకానికి రానై ఉన్నావు. మేము కూడా ఎత్తబడేటువంటి గుంపులో నాయన మరి వధువులముగా మేము సిద్ధపడి మేము మమ్మల్ని మేము సిద్ధపరచుకొని నీకు ఎదురు చూసే బిడ్డలుగా ఉండడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాం. వేకోజాములో ప్రభు మా ప్రార్థన మీరు వింటున్నందుకే వందనాలు. మా దేశంలో జరిగిన ఎన్నికలను బట్టి నీకు విన్నవించుకుంటున్నాం తండ్రి. మరి ప్రజలకు కంటకమైనటువంటి ప్రభుత్వాలు రాకుండా వారిని మనస్సు మార్చి అందరినీ సమానంగా చూసేటువంటి ప్రభుత్వాలని ఆయన నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. సమసమాజ స్థాపనకై సర్వ మానవాళిని కుల, మత, జాతి, రంగు భేదం లేకుండా అందరినీ ప్రభు ఏకరూపంతో ఏకరీతిగా నాయన వారు పరిపాలించులాగునా వారి మనసు మార్చండి. నాయన ఈ లోకంలో నాయన మరి నీ పరిపాలనే నీవే పరిపాలిస్తున్నావు. నీ ఇష్టం లేకుండా ఏ పాలకుడు రాడు ప్రభు. మరి వారిని నాయన మరి నీ అదుపాగ్యంలో ఉంచుకొని ప్రభు భారతదేశంలో ఉన్నటువంటి సర్వమానవాళికేమి క్రైస్తవులకేమి నాయన మరి క్షేమం కలుగు పరిపాలన దయచేయులాగిన వారిని నాయన నీవే అదుపాగ్యంలో ఉంచుకొని నడిపించుమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.